नूट नागुमे राज सवरण जरगाई नूट इरव रे आपशन एलमेटू मन की हड्रेड वन नाट वन वन नाट टू वन नाट थ्री वन नाट फोर इवनि राज सवरण टापिक चुपनपू రీసెంట్ గా సవరణలేంటి మొత్తం ఇప్పటివరకు సవరణలలో అతి ముఖ్యమైన ఏంటి 42వ రాజ్యాంగ సవరణ అతి ముఖ్యమైనది చెప్పుకుంటాం దీని మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం మనం 42వ రాజ్యాంగ సవరణని మనం మినీ కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటాం 44వ రాజ్యాంగ సవరణ ముఖ్యం ఇలా అలా కొన్నేండి సో 104 రాజ్యాంగ సవరణ చదువుకోవాలా అంటే 104 రాజ్యాంగ సవరణ చదువుకోవాల్సిన అవసరం మనకు లేదండి ఇన్ని కాదు అంటే మొత్తం 104 చదువుకోవాలా సరే 104 కాదు దీంట్లో కనీసం మనము करंट अफेयर्स पद रीसे जगह चलिए ओवराल मन की सिलबस चपेटे सिलबस जगेटपड़े मन की अड़ोड़ सवरण वस्तू उ सो इला मन मुफ सवरण गुर्तपेक मैं चाल मुफ सवरण थर्टी सवरण मुफ मुफ वरक चे मन की सरपतनी ने ओके क्वेश्चन चुस्ते अर्थम नेक्स्ट इंको क्वेश्चन सारी गमनते पॉलिटी क्वेश्चन नैन दींट पात क्वेश्चन पेपर लिखी पॉलिटी क्वेश्चन सर्चे चुप्तना ओके चूँ अन्नी क्वेश्चन ओनली पॉलिटी चुप्तना मेरंदर प्रति क्वेश्चन चूस्त उ सो एला अड़गर क्वेश्चन मन की एला उ क्वेश्चन अनेकटे एग्जामिनेशन एग्जामिनेशन पैन मंच ग्रिप वस्तानी ना अभिप्रा ओके नेक्स्ट पेज नंबर 46 पॉलिटी अभी चोट अटे चोट एग्जाम चोट मन की क्वेश्चन इवट्ले मन की वेर वेर चोट मन की क्वेश्चन वस्तनाई तो अन्नी रकल क्वेश्चन कल जनरल स्टडी मन की 200 क्वेश्चन उन्यानी मन ओके 200 क्वेश्चन इध चूँ चाल मंदी यस इधी मन क्वेश्चन चूँ 68 क्वेश्चन चूँस चाल मंद हिस्ट्री क्वेश्चन लाला बेस्टर का मन की पॉलिटी कवर अगर चूँ 68 क्वेश्चन चूँ यस 68 क्वेश्चन चूँ 68 क्वेश्चन चूँ रेलवे बजेट वाज सेपरेटेड फ्रम जनरल बजेट इन 1924 अंडी यस अंडी గుర్తుపెట్టుకోవాలి मन की रेलवे बजेट जनरल बजेट की मन एपू दी सेपरेट చేశారు అంటే ఎప్పుడు చేశారండి 1924 చేశారు అందరూ గుర్తుపెట్టుకోవాలి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఫర్ సచ్ సెపరేషన్ ఇది మనకి పార్లమెంట్ చెప్పేటప్పుడు మనకి బడ్జెట్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఉంటాయి 112 ఆర్టికల్ బడ్జెట్ అనే పదం లేకున్నా కూడా వార్షిక ప్రణాళిక అన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం వార్షిక పట్టిక అని చెప్తా వార్షిక ఆదాయ పట్టిక అని చెప్తాం ఆర్థిక పట్టిక అని చెప్తాం అన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తాం దానే మనం బడ్జెట్ అని చెప్తున్నాం మనం సో ఈ బడ్జెట్ మనకి ఒకప్పుడు రైల్వే బడ్జెట్ ఈ బడ్జెట్ రెండు కలిపి ఉండేటండి సో ఈ బడ్జెట్ ని మనము వేరు చేసేస్తాం మనం ఇప్పుడు రైల్వే బడ్జెట్ మనకి లేదండి సో అంటే అప్పుడు రైల్వే బడ్జెట్ సెపరేట్ చేసిన బడ్జెట్ ఏంటి అంటే కమిటీ ఏంటి అని అడిగాడు సో ఈ కమిటీ వచ్చేసి మనకి 1921 లో కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ రిపోర్ట్ 23 లో మనకి సబ్మిట్ చేశారు 24 లో మనకి అమలు చేశారు ఆ కమిటీ చూడండి ఇక్కడ ఇది అండి ఇది ఆన్సర్ ఇది యాక్వర్త్ కమిటీ అంటామండి సింపుల్ గా ఇది కరెంట్ ఇది మనకి హిస్టరీ ఓరియంటేషన్ లో కూడా ఇచ్చారు మనకి అంటే హిస్టరీ క్వశ్చన్ సంబంధించిన వాటిపై ఇచ్చారు హిస్టరీ లో కూడా వస్తుంది మన పాలిటీ లో కూడా వస్తుంది ఇది యాక్వర్త్ కమిటీ సంబంధించిన కమిటీ బేస్ చేసుకొని మనకి రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ ని మనకి సెపరేట్ చేయడం జరిగింది ఆ తర్వాత క్వశ్చన్ చూడండి మనకి 69వ క్వశ్చన్ అండి చాలా మంది పాలిటీలో సార్ యాక్ట్లు చదువుకోవాలా అన్ని పాలిటీ పుస్తకాల్లో మనకి చట్టాలు ఇస్తారు మనకి 1773 నుంచి రెగ్యులేటరీ చట్టం నుంచి అన్ని చట్టాలు ఇస్తారు అన్ని పుస్తకాల్లో ఉంటుంది ప్రతి పాలిటీ పుస్తకంలో మీకు యాక్ట్లు గ్యారెంటీగా ఉంటాయి చాలా వరకు చాలా మంది సార్ యాక్ట్ పాలిటీ సంబంధించిన సబ్జెక్ట్ అని అనుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎలాగో మీకు మోడర్న్ హిస్టరీలో ఈ యాక్ట్లను చెప్తారు కాబట్టి పాలిటీలో ఇక చెప్పాల్సిన అవసరం లేదు నేర్చుకోవచ్చని చెప్పమంటే చెప్తాం అలా ఏం లేదు కానీ ఎలాగో మోడర్న్ ఇండియాలో 1773 యాక్ట్ నుంచి మనకి మోడర్న్ ఇండియాలో అన్ని యాక్ట్లు కవర్ అవుతాయి అందుకే ఇది చూడండి హిస్టరీలో మనకి ఏమి ఇచ్చారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండి సో మనకి భారత ప్రభుత్వ చట్టం 1919 అంటే మనకి మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ గురించి ఇక్కడ ఇచ్చారు ఈ మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో మనకి ఏది కాదు అని ఇచ్చారండి ఏది కాదు అని ఇచ్చారు सो दयचे मैं अंदर गुर्तपेवाले मन की ऐक्टी मॉडर्न हिस्टरी बवर चस्ता मन क्वेश्चन मॉडर्न हिस्टरी पार्ट पॉलिटी उठाई अभी ने रुप रिविजन अवतनी एन साल चलते मन मैं
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్స్ మనకి పేజ్ నెంబర్ 40లో ఇచ్చారు. పేజ్ నెంబర్ దీంట్లో అంటే ఇక్కడ మనకి విలేజ్ సిస్టమ్ ఎస్ అండి. ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే మనకి ఇది జాగ్రఫీ బేస్ క్వశ్చన్స్. ఇది యూనియన్ టెరిటరీ. ఒకసారి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూటీ యాజ్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో అని ఇచ్చారు. చాలామంది సరే సెన్సస్ అనే టాపిక్ ఎక్కడైనా చదువుకోవచ్చు అండి, పాలిటీలో వస్తుంది, జాగ్రఫీలో వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. చాలా దాంట్లో సెన్సస్ అంటే మనకి జనాభా గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎగ్జామ్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి, అది మనము అందరూ కూడా నేర్చుకోండి. ఇది ఒక పార్ట్ ఇది ఎస్ అండి. ఇది పాలిటీ ఎస్ అండి. సరే మనకి నెక్స్ట్ ఇది ఒకటి మళ్ళీ మర్చిపోద్దండి అందరు కూడా. పాలిటీలో సార్ మనకి స్కీమ్స్ అంటామండి. స్కీమ్స్ ఎక్కువగా ఎకనామిక్స్లో ఫోకస్ చేస్తున్నారు. సో మీరు స్కీములు ఏ స్కీములు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములు ఉన్నా కూడా అది మీరు 100% చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, రోజ్గార్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, జీవిక అని చెప్పేసి స్కీమ్స్ ఇచ్చారు. సో ఇది ఎకనామిక్స్ పార్ట్ అండి. ఇది ఎకనామిక్స్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఇది ఎకనామిక్స్ ఏరియాలో ఇచ్చాడు ఇక్కడ మీ క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే ఇది కాకుండా నెక్స్ట్ ఎకనామిక్స్, ఇదంతా ఎకనామిక్స్ ఏరియా అండి. చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు అందరూ గమనించాలండి. ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు క్వశ్చన్స్ అనేది మీరు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన పాలిటిక్స్ సంబంధించి ఇక్కడ చూడండి ఎస్ సార్. 133 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనకి చూడండి, 133 క్వశ్చన్ అండి. ఎస్ అందరూ గమనించాలి, ఇది ముఖ్యమైన టాపిక్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చదివేటప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మీకు డౌట్ వస్తే ఇక్కడ డస్ నాట్ హ్యావ్ అని ఇచ్చాడు. ఇలా మీరు ఎగ్జామ్లో కూడా అండర్లైన్ చేసుకోవచ్చు, మీకు గుర్తుపెట్టుకోండి. డస్ నాట్ హ్యావ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వీటో పవర్స్. వీటో పవర్స్ ఏమి లేవు అని ఇచ్చాడు. మీకు పార్ట్ ఫైవ్లో మీకు మొట్టమొదటిగా చెప్పేది ప్రెసిడెంట్, రాష్ట్రపతి గురించి డిస్కస్ చేస్తాం. ఈ క్రింది వాణిలో భారత రాష్ట్రపతికి ఏమి చూడండి, భారత రాష్ట్రం లేని వీటో అధికారం ఏంటి అంటాం. ఇంగ్లీష్లో కూడా వీటోనే, తెలుగులో కూడా వీటోనే, పదాలు ఏం మారలేదు. అందుకోసం తెలుగు మీద వాళ్ళు జాగ్రత్తగా పదాలు ఎలాగైతే ఉంటాయో అలాగే నేర్చుకోవాలి. కొన్ని పదాలకి ట్రాన్స్లేషన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ ఇక్కడ వీటో పవర్ కనిపించింది, ఇక వీటోనే ఇచ్చాడు వాడు. సో ఇక్కడ చూడండి, ఇవి మాత్రం మార్చిచ్చాడండి. సస్పెన్స్ వీటో, పాకెట్ వీటో అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి ఇది ఈ సస్పెన్స్ వీటో, పాకెట్ వీటో, క్వాలిఫైడ్ వీటో అండ్ అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి ఇలా ఇచ్చారండి. ఈ కింది వాటిలో ఈ ఆన్సర్స్ ఇది కాదండి, ఆన్సర్స్కి వేరే ఇచ్చారు. సో మనకి సస్పెన్స్ వీటోనా, అబ్సల్యూట్ వీటోనా, క్వాలిఫైడ్ వీటోనా అంటే అందరూ గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఈ అబ్బాయి ఎవరో కానీ ఆన్సర్ తప్పించాడు ఇక్కడ. ఇది ఆన్సర్ కీ మాత్రం చూడొద్దు, ఇక్కడ ఈ కీది ఇది కాదండి. మన ఒరిజినల్ అఫీషియల్ కీ ఉంది దీనికి మనకి. సో క్వశ్చన్ గమనించండి, ఈ కింది వాటి రాష్ట్రపతి లేనిది ఏంటి అంటే, సో జేబులో వీటో అని ఇచ్చారు కానీ పాకెట్ వీటో అని అవసరిస్తున్నారు. అర్హత గల కూడిన వీటో అధికారము, నిరపేక్ష వీటో అధికారము, తాత్కాలిక నిలుపుదల వీటో అధికారము. సస్పెన్సివ్ పాకెట్ అబ్సల్యూట్ ఉంటుంది. సో మనకి క్వాలిఫైడ్ వీటో ఒకటి మాత్రం ఉండదు. మీకు ఎగ్జామ్స్లో మీరు చూడండి, అంటే ఇది అమెరికా ప్రెసిడెంట్కి వీటో పవర్స్ అండి. కొన్నిసార్లు వీటో పవర్స్ ఎక్కడ తెచ్చుకున్నామని క్వశ్చన్ అడిగారు, యుఎస్ నుంచి తెచ్చుకున్నామండి. ఓకే అమెరికా రాష్ట్రపతి మన రాష్ట్రం, అమెరికా రాష్ట్రపతికి మన రాష్ట్రపతికి వీటో అధికారులు తేడాలు ఏంటనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక్కడ వేరు, ఇక్కడ వేరే అండి. సో వీటో పవర్స్ వేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 134 క్వశ్చన్ చూడండి అందరు ఇక్కడ. డ్యూరింగ్ విచ్ లోక్సభ టెన్యూర్ ద ట్రెడిషన్ ఆఫ్ గివింగ్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ సెక్రటరీ టు ద నామినీ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ బిగాన్. చూడండి ఏ లోక్సభ టెన్యూర్లో మనకి అందరూ గుర్తుపెట్టుకోవాలండి. లోక్సభ అనే పార్లమెంట్ చాప్టర్ మనం డిస్కస్ చేస్తాము. పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ రెండు ఉంటాయి. లోక్సభకి స్పీకర్ అంటాము, రాజ్యసభకి చైర్మన్ అంటాం. రాజ్యసభకి చైర్మన్, ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ ఈ రెండు పోస్టులు కాకుండా ఇది ఈ సబ్జెక్ట్ ఇక్కడ దాటిపోయి నెక్స్ట్ వాడు డిప్యూటీ స్పీకర్ గురించి అడుగుతున్నాడు. డిప్యూటీ స్పీకర్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. సో సాధారణంగా డిప్యూటీ స్పీకర్ కూడా మనకి గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి, అంటే పార్టీ అధికారంలో పార్టీ వ్యక్తే ఎన్నికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలం ఏం జరుగుతుందంటే
కేంద్ర పార్లమెంట్లో కేంద్రంలో మనకేం జరుగుతుందంటే స్పీకర్ పోస్టు రూలింగ్ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు అపోజిషన్ పార్టీకి ఒక ఆనవాయితీగా వస్తుందండి. కానీ మన రాష్ట్రంలో అయితే అలాగే లేదండి. రాష్ట్రంలో అలాగే ఆనవాయితీ అంటున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఆనవాయితీ అని అంటే వాళ్ళ ఇష్టం, కన్వెన్షన్, వాళ్ళకి ఇష్టం కన్వెన్షన్ బేస్ చేసుకొని చేస్తారు. ఆనవాయితీ చేయొచ్చు చేయకపోవచ్చు, ఒక మన రాష్ట్రంలో అలా కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఎవరు, మనకి పద్మారావు గారు, పద్మారావు గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆయన. సో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మరి కేంద్రంలో అలా కాదు. సో రూలింగ్ పార్టీకి సంబంధించిన పోస్టు లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు బీజేపీ వ్యక్తి, అక్కడ డిప్యూటీ స్పీకర్ పోస్టు మారిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనవాయితనిచ్చారు పోస్ట్ ఆఫ్ డిప్యూటీ సెక్రటరీ ఎవరు అంటే ఆనవాయితనిచ్చారండి. ఇలా క్వశ్చన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఒకసారి 12 లోక్సభ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ సార్, ఇది ఒక ముఖ్యమైన క్వశ్చన్, 135వ క్వశ్చన్ అండి. ఒకసారి 135వ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ, అండర్లైన్ ఇచ్చారు, ట్రూ సరైనది ఏంటి విత్ రిగార్డ్ టు ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్. మన ఆఫీస్ ఆఫ్ గవర్నర్ మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ తమిళసై గారు. మనసులో పెట్టుకోవాలి, ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి సంబంధించిన ముఖ్యమైనది ఏంటని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇట్ ఈస్ సబార్డినేట్ టు ద యూనియన్ గవర్నమెంట్ అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, గవర్నర్ పదవి తెలుగులో చూడండి అందరూ, గవర్నర్ పదవికి సంబంధించి క్రింది ప్రకటనలో సరైంది, సరైంది అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా, గవర్నర్ జీతం కేంద్ర హోంశాఖ మంత్రి నిర్ణయిస్తారా, రాజ్యాంగంలో 157 ఆధికారం ప్రకారంగా కేవలం 2 అర్హతలు సూచించాయా, కేంద్ర ప్రభుత్వం క్రింది ఇది ఒక ఉద్యోగం అని, ఇట్ ఇస్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఇచ్చారు. సో క్రింది వాటిలో సరైంది ఏంటి, లక్కీగా మీకు ఆప్షన్స్ మీకు గమనిస్తే ఏ 1, 2, 3, బి 2, 3, 4 ఆప్షన్ ఇవ్వలేదు. దీంట్లో 3 తప్పు 1 రైట్. అందరూ గుర్తుపెట్టుకోవాలండి, మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి టాపిక్ మాట్లాడుకుంటే సమాఖ్య వ్యవస్థ అని అంటాం. సమాఖ్య అని అంటే కేంద్ర అధికారులు కేంద్రంలో ఉంటే రాష్ట్ర అధికారులు రాష్ట్రంలో ఉంటాయి. కానీ రాష్ట్ర గవర్నర్ని నియమించేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళీ అంటే ప్రధానమంత్రి సూచన మేరకు, ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మేరకు, క్యాబినెట్ అడ్వైస్ మేరకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు గవర్నర్స్ అని చెప్తాం మనం. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనము ఇట్ ఈస్ సబార్డినేటా అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇది సబార్డినేటా అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో సబార్డినేట్ కాదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సబార్డినేట్ ఆధీనంలో ఉంటుందా, సబార్డినేట్ కాదు. గవర్నర్ శాలరీ అనేది ఫిక్స్డ్ బై యూనియన్ హోమ్ మినిస్టరా, హోమ్ మినిస్టర్ అనేది కూడా కాదండి. యూనియన్ హోమ్ మినిస్టర్ గవర్నర్ శాలరీ ఫిక్స్ చేయడండి, మనకి ఇది ప్రెసిడెంట్ టైం టు టైం ఫిక్స్ చేస్తారండి. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, థర్డ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 157. సరే, ఆర్టికల్ 157లో మీకు తెలుసా తెలియదా ఒక అలా మీకు డౌట్ ఏమైనా ఉందనుకోండి, 4 ఆప్షన్ చూడండి. ఇట్ ఈస్ అన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా, ఎంప్లాయ్మెంట్ అండి ఇది, ఎంప్లాయ్మెంట్ అండి ఇది, ఇది కేంద్ర ప్రభుత్వం కింద ఒక ఉద్యోగమా అంటే సరే ఉద్యోగం కాదు మీకు తెలుసు. సో ఆటోమేటిక్గా ఈ 3 ఆప్షన్ తీసేస్తే ఇది రైట్ ఆన్సర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి బిట్లు తెలుస్తుంటాయో అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉందండి. ఎస్, నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ లెజిస్లేషన్ క్యాన్ బి మేడ్ వితౌట్ ద ప్రయర్ శాంక్షన్ ఆర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. చూడండి, మంచి ఇంపార్టెంట్ బిట్ అండి. 5వ భాగం నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి మీకు చెప్పాను, మీకు క్వశ్చన్ మీకు అనిపిస్తున్నా చూడండి. ఈ క్రింది వాణిలో ఏ విధమైన చట్ట రచన రాష్ట్రపతి ముందస్తు, అందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేక సిఫార్సు లేకుండా చెయ్యవచ్చును. ఏ బిల్లు రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పారు, అందరూ మర్చిపోతండి. చూడండి, ఇంగ్లీష్లో వితౌట్ అండి, వితౌట్ ద ప్రయర్ శాంక్షన్ ఆర్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చెప్పాడు. ఏ బిల్ విచ్ వేరీస్ ద డెఫినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఏ బిల్ విచ్ ఎఫెక్ట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ విత్ అదర్ కంట్రీస్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్, ఏ బిల్ విచ్ ఇస్ ద మనీ బిల్. చూడండి, ఇదంతా గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చాయి మనకి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రాలకు సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లు మనము ఖచ్చితంగా ప్రెసిడెంట్ నుంచి మనం తీసుకోవాల్సిన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఇక్కడ అది కాకుండా ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, అది కాకుండా మనకి ఏ బిల్ విచ్ ఇస్ అఫెక్ట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ విత్ అదర్ కంట్రీస్ అని ఉంటుంది. చూడండి, వేరే కంట్రీస్ దేశాలకు సంబంధించిన బిల్లును పర్మిషన్ తీసుకోవాల్సిందే, అగ్రికల్చర్ ఇంకా పర్మిషన్ తీసుకోవాల్సిందే, మనీ బిల్కి మాత్రము సారీ అండి మనీ బిల్కి పర్మిషన్ తీసుకోవాల్సిన దీనికి అవసరం లేదండి.
సో ఇది మనీ బిల్ విచ్ ఇస్ ద మనీ బిల్ అండ్ సో మనీ బిల్ ఇది అంటే జనరల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏ బిల్ పర్మిషన్ తీసుకొని రావాలనే క్వశ్చన్ ఇచ్చాడు. జస్ట్ క్వశ్చన్స్ మాత్రం చూడండి, ఎలా అడుగుతున్నాడు మాత్రం చూడండి, ఆన్సర్ సాల్వింగ్ గురించి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎస్ సార్, ఇక్కడ చూడండి 137 ప్రశ్న చూడండి. ఇక్కడ 137 క్వశ్చన్ చూడండి. ఇక్కడ 137 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్టేట్ లెజిస్లేచర్ అండి, రాష్ట్ర కార్యనిర్వాహక ఆరో భాగం అని చెప్పాను మీకు ఇంత ముందుకు. ఆరో భాగం నుంచి క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ఆర్డినరీ బిల్ క్యాన్ ఆరిజినేట్ ఇన్ ఎనీ హౌస్ ఆఫ్ ది, చూడండి ఆర్డినరీ బిల్ ఏం చెప్పారండి, ఆర్డినరీ బిల్ ఏ హౌస్లో అయినా ఆరిజినేట్ చేయొచ్చా. తెలుగులో చూడండి, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన కింది ప్రకటన పరిగణింపుడు సాధారణ బిల్లు ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్ క్యాన్ డిలే ఆర్డినరీ బిల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. చూడండి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నాం మనం, మరి శాసన మండలి ఎన్ని రోజులు చేయొచ్చు అని చెప్తుంది, 3 నెలలు చేయొచ్చా. సెకండ్ ఇన్స్టెన్స్లో మనీ బిల్ 15 డేస్ చేయొచ్చా. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ క్యాన్ ఓన్లీ డిలే మనీ బిల్ ఫర్ 20 డేస్ అని ఇచ్చారు. కింది వాటిలో సరైనది ఏంటి, తెలుగులో చూడండి, శాసన మండలి సాధారణ బిల్లు 3 నెలల వరకు ఆలస్యం చేయొచ్చు మొదటిసారిగా, మొదటి ఫస్ట్ ఇన్స్టెన్స్, రెండవసారిగా 15 రోజులు ఆలస్యం చేయొచ్చు, మూడవసారిగా 20 రోజులు ఆలస్యం చేయొచ్చు అని ఇచ్చారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యసభకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఈక్వల్ పవర్స్ కాదు, ఈక్వల్ పవర్స్ కాదు. రాజ్యసభ వేరు, లెజిస్లేటివ్ కౌన్సిల్ వేరు. ఏదైనా ఒక బిల్లు ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చండి, ఒకవేళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అది మండలికి పంపించామనుకోండి, మండలికి ఎక్కువగా అధికారాలు ఉండవండి. సో ఏ బిల్ అయినా కూడా మీరు మండలి పంపిస్తే మండలి దానికి సంబంధించిన ఈ 3 స్టేట్మెంట్, మొదటి 3 స్టేట్మెంట్ అన్ని కరెక్ట్ అండి. సో 4వ స్టేట్మెంట్ మాత్రమే తప్ప 20 రోజులు అని ఇచ్చారు. ఇది కేవలం 2 వారాలు, 14 రోజులు మాత్రమే. చూడండి ఇక్కడ శాసనం అంటే సాధారణ బిల్లు 14 రోజులు మాత్రమే వాళ్ళు చేసుకోవచ్చు అండి. 20 రోజులు అనే వాడు ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే ఇది అండి. సో ఇలా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ మండలికి సంబంధించిన అధికారాలు ఏంటి, 169 ఆర్టికల్లో మండలి సంబంధించిన అధికారాలు ఉంటాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే ఎస్ సార్, 1919 యాక్ట్ గురించి మళ్ళీ ఇచ్చారు మనకి క్వశ్చన్. 1919 యాక్ట్ సంబంధించిన క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. సో ఇక్కడ ఏది నాట్ పార్ట్ ఆఫ్ రిజర్వ్ సబ్జెక్ట్ అని ఇచ్చారు, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, రిజర్వ్ సబ్జెక్ట్ 1919లో మెన్షన్ చేస్తారు. ఎస్ సార్, 140 క్వశ్చన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, చూడండి విచ్ అమెండ్మెంట్ అందరు చూడాలి ఇక్కడ. ఎస్ సార్, విచ్ అమెండ్మెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిసిటీ సేస్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అమెండబుల్ అండర్ ద ఆర్టికల్ 368, 368 ఆర్టికల్. ఇప్పుడే చెప్పాను మీకు నేను, రాజ్యాంగ సవరణ పద్ధతి 368, అందరూ గుర్తుపెట్టుకోవాలండి. రాజ్యాంగ సవరణ పద్ధతి ఆర్టికల్ ఒకే ఒక ఆర్టికలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, వీటి గురించి మనం చదువుకుంటాం. సో ఏ భాగం అమెండబుల్ అంటే కింది వాటిలో పంపించిన ప్రాథమిక హక్కులను సవరించవచ్చని సూచనంగా పరోక్షంగా సుప్రీంకోర్టు ఎలా చెప్పింది, ఏ అమెండ్మెంట్స్ చూడండి, అన్ని అమెండ్మెంట్స్ అడిగారు, ఇందాక మీకు చెప్పాను అమెండ్మెంట్స్ గురించి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు మీకు చెప్పినా మీకు అప్పుడు అర్థం కాదు, స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు కాబట్టి అమెండ్మెంట్స్ టాపిక్ గురించి కూడా మీరు డిస్కషన్ చేసుకోవాలి. ఎస్ సార్, ఇంకోటి చూడండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథరైజ్ టు డిసైడ్ అప్లికబుల్ ఎనీ పార్ట్ ఆర్ ఎనీ పర్టికులర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇస్ టు ద స్కెడ్యూల్ ఏరియా అని అంట. కింది వాటిలో ఎవరికి ఒక ప్రత్యేకమైన పార్లమెంట్ చట్టము షెడ్యూల్ ప్రాంతాలు వర్తిస్తుందా లేదా నిర్ణయించడానికి అధికారము కలదు. అందరూ గుర్తుపెట్టుకోవాలండి, మనకి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్, మనకి మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో స్కెడ్యూల్ ఏరియాలు, స్కెడ్యూల్ ప్రాంతాల గురించి మనకి మెన్షన్ చేస్తారు. ఏ ప్రాంతమైనా కూడా వీటి గురించి కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మనం చదువుకుంటామండి, క్లియర్గా ఉంది సిలబస్ ఇది. ఇది మన 100% సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్. ఏది రాష్ట్రపతి ఎలా చెప్తాడు, ఇది ఆప్షన్ చూడండి, గవర్నరు, ట్రైబల్ మినిస్టర్స్ అని చెప్పాడు. రాష్ట్రపతి ఏ చట్టం స్కెడ్యూల్ ఏరియాకి వర్తిస్తుంది అనే విషయం పైన రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు పార్లమెంట్కి. ఇది చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఓకే ఎస్ అండి, ఇంతకుముందు చెప్పాను మీకు నేను 9వ భాగం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మనం చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడని చెప్పాను, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పాను. ఇక్కడ మీరు గమనిస్తే 142వ క్వశ్చన్ ఒకసారి చూడండి, 142 క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, లిస్ట్1 కమిటీ, లిస్ట్2 రికమెండేషన్. సరే ఏ టాపిక్ అంటే ఇది, ఇది పార్ట్ 9 అండి. 9వ భాగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి మనం నేర్చుకోవాల్సిన టాపిక్.
ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, బల్వంతరాయ్ మెహతా కమిటీ అని ఇచ్చారు, అశోక్ మెహతా కమిటీ ఇచ్చారు, సంతానం కమిటీ అని ఇచ్చారు, అండ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ అని ఇచ్చారు. ఆర్డర్ వైజ్గా ఇలా కమిటీలు ఆర్డర్ వైజ్గా వచ్చాయండి మనకి. అంటే సంవత్సరాలు ఏర్పడినప్పుడు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957లో ఇచ్చారు, తర్వాత అశోక్ మెహతా కమిటీ 1977లో ఇచ్చారు, సంతానం కమిటీ, సింఘ్వి కమిటీ. చూడండి అన్ని ఇంపార్టెంట్ అండి, దీంట్లో అన్ని కమిటీస్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఈ కమిటీస్ గురించి మనకి స్థానిక ప్రభుత్వంలో లోకల్ గవర్నమెంట్స్ డిస్కస్ చేస్తాం. అంటే ఈ స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగ హోదా ఎలా కల్పించారు అనే క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. రాజ్యాంగ హోదా రావడానికి ఇలా కమిటీ ఏంటి, ఎల్ఎం సింఘ్వి కమిటీ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక్కొక్క కమిటీ అండి. ఇవన్నీ చూడండి రైట్ సైడ్లో చూస్తే మీరన్నీ కూడా ఒక్కసారి రైట్ సైడ్ చూడండి. అంటే రికమెండేషన్ సిఫార్సులు ఇచ్చారు చూడండి, తెలుగు వాళ్ళకి సిఫార్సులు చూడండి. బలవంతరం మీద అశోక్ మీద సంతానం ఇది, న్యాయ పంచాయత్, జిల్లా పరిషత్, సలహా కమిటీ ఇవన్నీ సార్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ ఎక్కడ చదువుకుంటాం సార్ మనం ఇవన్నీ. అంటే ఈ కమిటీకి సంబంధించిన రికమెండేషన్స్ ఉన్నాయండి మనకి, కమిటీ సంబంధించిన రికమెండేషన్స్ ఉన్నాయి, ఆ రికమెండేషన్స్లో మనం ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఎన్నో భాగం ఇది, ఇది అది గుర్తుపెట్టి 9వ భాగంలో వస్తుంది. 9వ అంటే పంచాయతీ వ్యవస్థ, పంచాయతీరాజ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా మనకి అవైలబుల్ పుస్తకాలు ఉంది, చదువుకుంటాం ఇచ్చేయండి. ఎస్ సార్, ఇది మళ్ళీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. ఇది 143 క్వశ్చన్. మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిన అమెండ్మెంట్ ఏంటి? ఇప్పుడే మీకు చెప్పాను సవరణలు, రాజ్యాంగ సవరణలు, రీసెంట్గా వచ్చిన రాజ్యాంగ సవరణల గురించి మనము నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కింది వాళ్ళు ఏ రాజ్యాంగ సవరణల ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు? సో అందుకోసం అందరూ గుర్తుపెట్టుకోవాలండి. రీసెంట్గా ఇటీవల కాలం నేను 104వ రాజ్యాంగ సవరణ జరిగిందని చెప్పాను. మళ్ళీ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంకా సవరణ జరగచ్చేమో మనకు తెలియదు కదా. సో ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అయ్యి ఉండాలండి. మరో క్వశ్చన్ చేయండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ మేకింగ్ అ స్పెషల్ ప్రొవిజన్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, మహిళలు మరి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఈ స్పెషల్ ప్రొవిజన్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్లో మీకు గమనిస్తే 15 సంబంధించిన చూడండి, 15(1), 15(2), 15(3), 15(4) చూడండి ఎలాగ ఇచ్చాడు అన్ని ఆర్టికల్స్. ఇది 15 సంబంధించిన ఆర్టికల్ అండి. సో 15 ఆర్టికల్ గురించి ఇచ్చినప్పుడు సార్ 15 ఆర్టికల్ దేంట్లోకి వస్తుంది, ప్రాథమిక హక్కుల్లో వస్తుంది. ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్స్ పార్ట్ 3కి వస్తుంది. సో అక్కడ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు వస్తుంది. సో అందుకో చెప్పాను ప్రతి ఒక్క ఆర్టికల్ సబ్ క్లాజెస్ నేర్చుకోవాలి, అన్ని పుస్తకాలు సబ్ క్లాజెస్ ఉండవు. సో మహిళల గురించి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 15 తెలుసు మీకు, 1, 2, 3, 4 అని తెలుసుకోవాలి. ఓకే, అదొక ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఓకే, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. ఇది కూడా మనకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండి. కరెంట్ అఫైర్స్లో ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఇచ్చారు. చూడండి క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఎస్ అండి ఒకసారి చూస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఇచ్చారు. ఈ ఆబ్జెక్టివ్స్ గురించి మనం చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ టాపిక్లో వచ్చింది. మినిస్ట్రీ అంటే మన టాపిక్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్ అండి, 146వ క్వశ్చన్ చూడండి, 146 క్వశ్చన్ చూడండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అండి. ఎస్ అండి, ఆశయాల తీర్మానం అని ఉంటుంది, ఉద్దేశాల తీర్మానం అని ఇచ్చారు. ఆశయాల తీర్మానం అని ఇస్తారు, ఎలాగనిస్తారు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ఎప్పుడు భారత ప్రభుత్వం ఆమోదించింది అనే క్వశ్చన్ మనకి ఇచ్చారండి. సో అన్ని గమనిస్తే ఒకసారి ఆప్షన్ చూడండి ఎంత క్లోజ్గా ఇచ్చారు. చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా 24 జనవరి 1947, 26 జనవరి 1947, 25, 23, 22, 24, 25, 26 ఇచ్చారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇది అనుకోండి, ఇది పక్కన పెడదాం. కానీ ఆప్షన్స్ ఎంత క్లోజ్గా ఇచ్చారు చూడండి ఒకసారి. మీకు జనవరి 1947 అని గుర్తుంటే సరిపోదండి. ఆశయాల తీర్మానాన్ని, ఉద్దేశ తీర్మానం ప్రవేశపెట్టింది నెహ్రూ గారు. ఇది ఆమోదించింది ఎప్పుడు అంటే డిసెంబర్ 13 ప్రవేశపెట్టారు, జనవరి 22, 1947 ఆమోదించారు. కానీ ఒకసారి క్వశ్చన్లు మీకు గమనిస్తే ఆప్షన్స్ అన్ని చాలా క్లోజ్గా ఉన్నాయి. ఎంత కీన్గా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వర్డ్ కూడా మీకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈ ప్రశ్న మీకు గుర్తు చేస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది స్టాక్ జీకే క్వశ్చన్స్ లాగా ఉంటాయి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ 2 వైస్ ప్రెసిడెంట్ యాక్టెడ్ యాజ్ అఫిషియేటింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ కింది వాటిలో ఎవరు ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా మనకి చేశారు, మనకి ఎవరు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి చేశారు, మనకి ఈ లిస్ట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతిగా చేసిన వాళ్ళు ఎవరు ఉందండి, పుస్తకాలు అవైలబిలిటీ ఉంది, చదువుకోవాల్సి బాగా చదువుకోవాలి, బాగా చూస్తే కానీ మనకి అర్థమవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద పార్లమెంటరీ కమిటీస్ అండి. ఇందాక చెప్పాను మీకు
పార్లమెంటరీ కమిటీస్ అనేది రాజ్యాంగ సంస్థలోకి సంబంధించినవి కావు, ఇది పార్లమెంట్ అనే చాప్టర్లో మనం డిస్కస్ చేస్తామండి. చూడండి, నేను చెప్పినట్టు ఒకసారి ఎస్టిమేట్స్ కమిటీ అండి, ఈ దీంట్లో మెంబర్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ లోక్సభ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 30 మంది సభ్యులు, ఎంపవర్మెంట్ కమిటీ, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ, హోమ్ అఫైర్స్ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఒకటే ఇచ్చాడు, ఇంకా ఆప్షన్స్ ఏమైనా ఇచ్చాడా? ఎస్ సార్, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో దీంట్లో మూడు రాంగు ఒకటే రైట్, మూడు రాంగు ఒకటే రైట్ అండి. చూడండి ఇక్కడ ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి వచ్చేసి ఇది కంప్లీట్గా లోక్సభ అంటే ఇది ఒకటే కరెక్ట్ అండి. ఇది మనకి ఆప్షన్లు చూస్తే అంచనాల కమిటీ అనేది కంప్లీట్గా లోక్సభ నుంచే వస్తుంది కమిటీ, మిగతా అని ఇది ఒకటి తెలిసి ఇవన్నీ రాంగ్ అండి. ఇక చెప్పాలి, చదువుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఒక మీకు పర్ఫెక్ట్గా మీకు నాలెడ్జ్ ఉంది, ఎస్ సార్ అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ నాకు ఐడియా ఉంది, ఇది కేవలం లోక్సభ నేను ఉంటే, ఇంకా మీ మిగతా కమిటీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్స్ అన్ని ఇవన్నీ రాంగ్. ఇంకా వాడు అడిగింది ఒకటే, ఇది ఒకటి అడిగారు. కమిటీల గురించి కూడా మనము నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఫ్రమ్ అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ కమిటీ రికమెండేషన్ యాక్సెప్ట్. ఇది మళ్ళీ పాలిటీలోకి వెళ్ళిపోయామండి, ఓకే సారీ ఎకనామిక్స్లోకి వెళ్ళిపోయాం. ఓకే విల్ చెకింగ్ అవుట్ మళ్ళీ మనకేముందా ఒకసారి తెలంగాణ మొబలైజేషన్. ఎస్ సార్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎథిక్స్. ఓకే సో ఇప్పటి వరకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది మనకి. సో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలండి. చూడండి మళ్ళీ ఒక అఫీషియల్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ యాక్ట్, ఏ సంవత్సరం చేశారు, అండ్ ఇది కూడా పాలిటీ సంబంధించిన క్వశ్చన్. 165వ క్వశ్చన్ మీరు గమనిస్తే ఇది ఏ సంవత్సరం చేశారు, పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే సో అక్కడ కూడా ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది, ద నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఇంక్లూడింగ్ ద అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాక్ట్ సంబంధించిన క్వశ్చన్ ఏంటని అడిగారు. ఇది కూడా పాలిటీకి సంబంధించిన క్వశ్చన్, అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి, ఎక్కడ లేదండి. చూడండి మళ్ళీ ఇది పాలిటీ, ఆర్టికల్ 15 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీ, 91 క్లాజ్ 6, ట్రైబల్స్ క్యాన్ ఓన్ ఎనీ పార్ట్, 91 కాదే కాదు. ఓకే 91 సంబంధించి ఆర్టికల్ రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్, ఓకే ఆర్టికల్ 338 చూడండి ఎలా ఉందో. ఇది ఒక క్వశ్చన్ అండి, మెజారిటీ ఆఫ్ ఎస్సీస్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ప్రొవిజన్ గ్యారంటీ టు దెమ్ బికాస్ ఆఫ్ ద స్టిల్ ఇగ్నోరెంట్. ఇది జనరలైజ్డ్ వర్షన్ పాలిటీలోకి వెళ్ళిపోయిందండి. రిజర్వేషన్ యాజ్ పర్ 73rd 74th అమెండ్మెంట్, ఇప్పుడు చెప్పండి మనకి పంచాయత్ రాజ్ మరియు మున్సిపాలిటీకి సంబంధించిన అంశం పైన మనకి క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు ఫెసిలిటేటెడ్ ఎందుకు ఇచ్చారు వాళ్ళది అనేది క్వశ్చన్ ఇచ్చారు. ఇది కూడా మనం చదువుకుంటాం. ఇంక్రీజ్ ద ఉమెన్స్ లిటరసీ గ్రామ పంచాయత్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలా ఏంటి క్వశ్చన్ ఇచ్చారు చూడండి మనం. ఓకే సో తెలంగాణ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి వస్తున్నాయి. చూడండి, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బుర్గుల రామకృష్ణ చీఫ్ మినిస్టర్ ఎ జుడిషియల్ ఎంక్వైరీ వాజ్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇంకా ఇంప్లిమెంట్ ద ముల్కీ రూల్స్ అండి. సో ఇది మనము పాలిటీ వస్తుందా అంటే ఉద్యమంలో కూడా మనకు కవర్ అవుతుందండి. తెలంగాణ ఉద్యమంలో ఇది ఫార్మేషన్లో మనకి ఇది ఆన్సర్ వస్తుంది. జయాంధ్ర మూమెంట్ ఇదంతా కూడా డోంట్ ఫర్గెట్, ఇది మర్చిపోదు, మీరు పాలిటీ కాదు, ఇది ఉద్యమంలో కవర్ అవుతుంది అంతా కూడా. ఓకే అంటే మీరు క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి, ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందనే పాయింట్ మీకు గుర్తుంటే మాత్రం మీకు ఈజీగా మీకు సబ్జెక్ట్ గ్రిప్ వచ్చేస్తున్నట్టే. ఓకే తెలంగాణ ప్రెసెంట్ తెలంగాణ విల్ డిస్కస్ సార్ వాళ్ళు మీకు చెప్తారు మనకి. అంటే కొంతమంది సార్ ఇది పాలిటికల్ సార్ ఇది పొలిటికల్ సిస్టమ్ కనుక కాదు, మూమెంట్ ఫార్మేషన్ అంతా కూడా వేరండి. ఓకే ఆ తర్వాత స్టేట్ రియార్గనైజేషన్ కమిషన్ 1953 హూ వాజ్ నాట్ ద మెంబర్. ఎస్ అండి, మళ్ళీ ఇది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇది మనకి మొదటి భాగము రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల దాంట్లో డిస్కస్ చేస్తామండి. ఇది పజలలి, పనికర్, కుంజరు, జస్టిస్ భార్గవ ఇలా పేర్లు ఇచ్చారు. ఎవరు దీంట్లో కనెక్టెడ్ కాదంటే భార్గవ కనెక్ట్ కాదండి, పనికర్, ఫజలలి వీళ్ళంతా కూడా ఒక సంబంధించిన వ్యక్తులు, భార్గవకు సంబంధించిన వ్యక్తి కాదండి. ఇదంతా కూడా మీరు పార్ట్ వన్లో కవర్ అవుతుంది ఈ క్వశ్చన్. ఇది ఇది పాలిటీ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. మళ్ళీ మనకి ఇది ఉద్యమంలో కూడా మూమెంట్లో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు అక్కడ. ఓకే ఎస్ అండి, ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ బిల్ 2013లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనే క్వశ్చన్ వచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్లో ఆ టైంలో కరెంట్ అఫైర్స్ అండి. బిల్ అనేది అంటే మాత్రం మళ్ళీ మనకే వస్తుంది, కానీ ఉద్యమంలో ఇచ్చారు, ఉద్యమంలో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫార్మేషన్లో మనకి. అప్పుడు మనకి సుశీల్ కుమార్ షిండే గారు ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మీకు అందరూ కూడా ఐడియా ఉంటుంది. ఇంకొక పాయింట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ యాక్ట్ అని చెప్తున్నారు. ఇది కూడా మీకు తెలంగాణ ఫార్మేషన్ అండ్ తెలంగాణ సంబంధించిన అంశమండి. మనకి రియార్గనైజేషన్స్ సంబంధించిన చట్టం 2014 వచ్చిన చట్టంలో ఏ ప్రొవిజన్ ఉంది, ఏ ప్రొవిజన్ లేదు. ఓకే ఇది కూడా మనం మనము ఉద్యమంలో చదువుకోవచ్చు. ఈదెన్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు అపాయింట్మెంట్ జయ భరత్ రెడ్డి కమిటీ అండి. ఇది కూడా మనకి పాలిటీ ఓరియంటెడే కానీ ఉద్యమంలో మనకు వస్తుందండి క్వశ్చన్స్.
ఓకే మనం అంటే ఆ క్లారిటీ తెలుసుకోవాలి, ఏ టాపిక్ ఎక్కడ కవర్ అవుతుంది అంటే మీరు సిలబస్ని మీరు బాగా మీరు సిలబస్ని చదువుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుందండి. సిలబస్ పైన కమాండ్ ఉండాలి, మనకి అందరూ గుర్తుపెట్టుకోవాలి. సిలబస్ పైన కమాండ్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంతా అక్కడే అండి. ఎంత కూర్చోండి, మూమెంట్ సంబంధించిన క్వశ్చన్స్, ఇది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కాదు. ఓకే, సో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలండి. సో టోటల్గా మన క్వశ్చన్ పేపర్ మొత్తం మనం అనాలిసిస్ చేస్తాం ఈరోజు మనము. సో నేను చెప్పే పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాలిటిక్స్ దాదాపు 30 క్వశ్చన్ల వరకు మనకి ఎస్ఐ మెయిన్స్ 2018లో వచ్చిన క్వశ్చన్ పేపర్లు 30 క్వశ్చన్ వరకు మనకి వచ్చాయి. మీరు క్వశ్చన్ చూస్తే ఇది ఏ సిలబస్, ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం మీకు అర్థమైతే మీరు ఆ సిలబస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు మీరందరూ కూడా ఏం చేయాలంటే, మనమంతా కూడా ఫస్ట్ సిలబస్ ఏంటి, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సిలబస్ ఏంటి, ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ ఏంటి. ఎందుకు ప్రిలిమ్స్ మెయిన్స్ అని చెప్తున్నానంటే ఎథిక్స్ అనే టాపిక్ మీకు ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో ఉంది. అలా ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ ఏంటి, మెయిన్స్లో ఉన్న సిలబస్ ఏంటి. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్లు జరిగాయి, 2 ఎగ్జామ్లు జరిగాయి, 2 ప్రిలిమ్స్, 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగాయి. సో ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఎలా మనకు వస్తున్నాయనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ క్వశ్చన్స్ మీరు గమనించాలి. ఇప్పుడైతే ఎలాగైతే డిస్కస్ చేస్తామో, ఓకే వైస్ ప్రెసిడెంట్ కనిపించింది, ప్రెసిడెంట్ కనిపించింది, ఓకే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పైన క్వశ్చన్లు పడ్డాయి పాలిటీలో ఇందాక చూస్తాం మనం. సో ఇది కాకుండా ఇంతకుముందు ఏరియాస్లో, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్లో, ప్రిలిమ్స్, ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏరియాస్ ఎక్కడెక్కడ వచ్చాయో మీరు చూస్తే ఆ ఏరియాస్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయడమే కాకుండా ఇంకొక పక్క ఏరియా కూడా చదువుకోవాలండి. అంటే ఆ నెక్స్ట్ ఇది ఈసారి ఇలా వచ్చింది ప్రశ్న, పైన ఇటు పైన రావచ్చు, ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. అలా మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ని మీరు అనాలిసిస్ చేయడం మొదలు పెడతారో, అనాలిసిస్ చేయాలండి ప్రశ్నలు మీరు అనాలిసిస్ చేసినట్టయితే, అప్పుడు మీకు ఏమవుతుందంటే సిలబస్ పైన గ్రిప్ వస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఊహించుకోవచ్చండి. ఈ క్వశ్చన్ నేను ఊహించాను, ఈ క్వశ్చన్ని ప్రెడిక్ట్ చేశాను, ఈ క్వశ్చన్ నేను అనుకున్నాను, అనుకుని చదువుకున్నాను. అందుకోసారి స్మార్ట్ థింకింగ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు పరీక్షలో మంచి మార్కులు 100% మీకు కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు, మీకు ఉద్యోగం గ్యారంటీ లాగా మీరు ప్రిపరేషన్ ఉంటారండి. సో నేను చెప్పే పాయింట్లో మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, బేసిక్స్ ఎప్పుడైతే మీకు బేసిక్స్ ఉంటాయో బేసిక్స్ మీరు బాగా ప్రిపేర్ కావాలి. టెక్స్ట్ బుక్ చెప్పిన టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయిపోండి. క్లాసెస్ రెగ్యులర్గా క్లాసెస్ వినండి. ఎప్పుడైతే రెగ్యులర్గా క్లాసెస్ వింటారో వింటే మీకు బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్స్ మీరు చూసుకోండి. ఆ తర్వాత మీకు డౌట్లు ఏమంటే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, పాత క్వశ్చన్ పేపర్ మీరు బాగా సాల్వ్ చేయండి. ఇవి కాకుండా సబ్ ఇన్స్పెక్టరే కాకుండా మీరు యూపీఎస్సీ లెవెల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూస్తూ ఉండాలండి. యూపీఎస్సీ క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ కాపీ అండ్ పేస్ట్ దిగిపోయాయి. సో ఆ యూపీఎస్సీ క్వశ్చన్ చేయండి. గ్రూప్ 1 సంబంధించిన క్వశ్చన్, పాలిటీ క్వశ్చన్స్ ఉంటే పాలిటీ అన్ని క్వశ్చన్స్ అండి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే క్వశ్చన్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ క్వశ్చన్స్ పాతే సాల్వ్ చేస్తుంటే మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ పైన. అప్పుడు చాప్టర్స్ కూడా ఇది ఇంపార్టెంట్, ఇది అన్ ఇంపార్టెంట్ మీరే డిసైడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ లెవెల్ మీరు ముందుకలా వెళ్తూ ఉండాలి. సో మీకు 3 స్టేజ్ల ఎగ్జామ్, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమినరీ క్వాలిఫై అయితే ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఉంటాయి. కానీ మీకు ప్రిలిమ్స్కి ఈవెంట్స్ తర్వాత మీకు టైం చాలా తక్కువగా ఉంటుంది మెయిన్స్కి. అందుకోసమే ఇది కేవలం ప్రిలిమ్స్కి మెయిన్స్కి కాకుండా మొత్తం సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే డెప్త్గా మీరు ప్రిపేర్ అయిపోవాలండి. ఎస్ఐకి మొత్తాన్ని ప్రిపేర్ కావాలి, కానిస్టేబుల్ మొత్తాన్ని ప్రిపేర్ అయిపోవాలండి మీరు. సో కంప్లీట్ ప్రిపరేషన్ ఇప్పుడే ఉండాలి. ఈవెంట్స్ తర్వాత కేవలం రివిజన్ పెట్టుకోవాలి. మరొక విషయం మర్చిపోదండి, లాస్ట్ మూమెంట్లో మీరు ఎక్కువగా రివిజన్ చేస్తుండాలి. ఎక్కువగా రివిజన్ చేస్తూ సాల్వ్ చేయాలి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీరు ఎన్ని సాల్వ్ చేస్తే అంత మంచిది మీకు. సో సాల్వ్ చేసినప్పుడు తప్పుల పైన బాధపడద్దు. తప్పుల పైన మీరు నాకు తప్పులు వస్తున్నాయి, మార్కులు తక్కువ వస్తాయి ఎప్పుడు అనుకోవద్దు. మీరు తప్పులు పోతే ఆ టాపిక్ ఎక్కడ నుంచి చూసుకోవాలి, అక్కడ వెళ్ళి చదువుకోవాలి. సో ఇలా చేస్తే మీకు ప్రిపరేషన్లో పాలిటీ కాదండి, అన్ని ఎగ్జామ్స్లో, అన్ని చాప్టర్స్లో కూడా, అన్ని మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో కూడా మీకు మంచి గ్రిప్ వస్తుంది. మీరు ఎగ్జామినేషన్స్ మీరు ఖచ్చితంగా క్లియర్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.